रेषन पंपणी वेहिकल्लो डब्बुलु पंचुतू अड्डंगा दोरुकुपोयिन वैसीपी कार्यकर्तलकु डब्बुलु पंपणी चेसिन वारिनि टीडीपी कार्यकर्तलु पोलीसुलकु अप्पगिंचि रेषन बिय्यं पंपणी वाहनान्नि मुनिसिपल कार्यालयानिकि अप्पगिंचारु। 22वा वार्डुकि संबंधिंचिन सरुकुल वाहनं 26वा वार्डुलो एला तिरुगुतुंदि अनि टीडीपी राष्ट्र कार्यदर्शि चिंतकायल विजय मुनिसिपल कार्यालयं मुंदु नडि रोड्डुपै पडुकुनि निरसन तेलिपारु। वेंटने संबंधित वैसीपी नायकुलपै चर्यलु तीसुकोवालंटू डिमांड్ చేశారు। నెల్లూరు విజయసాయి రెడ్డి డబ్బు పంచడం ఆపాలి ఎవడు పట్టించుకోకపోతే ఎలాగండి సరండి। ఇది ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్ జరిగేసరికి విజయసాయి రెడ్డి గారు ఇక్కడ ఒక వ్యక్తిని 108 లో పనిచేస్తున్న గవర్నమెంట్ జాబ్ లో పనిచేస్తున్న వ్యక్తిని అక్కడ ఇంకో రిప్లేస్మెంట్ పెట్టకుండా వాళ్ళు వీఎంక్లైన్ అరవిందో కంపెనీ కాబట్టి అంబులెన్స్ అంతా నడిపిస్తుంది తన్ని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేసి తన రిప్లేస్మెంట్ పెట్టలేదండి। ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు తాగేసి మొత్తం ఓటు డబ్బులతో కొనాలని చూస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేద్దామని చూస్తున్నారు। అందుకే నేను ఇక్కడ గలవెత్తాను రేషన్ వ్యాన్లు బయట తిరగకూడదు ఇదే రేషన్ వ్యాన్ 22వ వార్డులో ఉండవలసిన రేషన్ వ్యాన్ అక్కడ ఇక్కడ 5వ నెంబర్ రేషన్ వ్యాన్ ఇక్కడ ఉండాలి కానీ ఈ రేషన్ వ్యాన్ ఎందుకు పంపించారు వాళ్ళు పట్టుకున్నాం। ఈ రోజు లలిత మేడం కూడా మెక్మా సీఎం ఏమంటారో తెలుసా అయ్యా రేపు ఉమెన్స్ డేట అందరూ ఆడవాళ్ళు వచ్చేసండి వచ్చేస్తే ఎమ్మెల్యే గారు వెనకాలే మనం ర్యాలీ చేయాలని చెప్తున్నారు ఎమ్మెల్యేకి దమ్ము లేదు బైక్ ర్యాలీ చేయడానికి అందుకే ఈ రోజు వాళ్ళందరినీ ఉమెన్స్ డే రోజు ఆడవాళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి ఎండ్లో నడిపించి ఉమెన్స్ కి ఈ రెస్పెక్ట్ ఇస్తావు గణేష్ గారు అని అడుగుతున్నాను ఈ రోజు ఒకటి అడుగుతున్నాను ఈ అవినీతి గొప్ప ఎక్కడిది 26 ఓటేనా మొత్తం నర్సీపట్నం అంతా పంచుతున్నావా ఎమ్మెల్యే గారు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా విజయసాయి రెడ్డి గారు పంపించారా పద్మావతి గారు నోడించమని చెప్పారా ఇక్కడ ఎస్సీసీ ముందు ఉండ భాస్కర్ అనే వ్యక్తి వాడి ఇంట్లో ఏంటో తెలుసా తెలంగాణ నుంచి తెచ్చిన దొంగ మందు ఉంది దాని పేరు ఇది ఫోన్ పే ద్వారా